ప్రగతి భవన్లో జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం కొనసాగుతోంది. దళిత బంధు, వ్యవసాయం తదితర అంశాలపై చర్చిస్తున్నారు. యాసంగిలో పంటల సాగుపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రగతి భవన్లో జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం కొనసాగుతోంది. దళిత బంధు, వ్యవసాయం తదితర అంశాలపై చర్చిస్తున్నారు. యాసంగిలో పంటల సాగుపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక ప్రగతి భవన్లో జరుగుతున్న సీఎం సమావేశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్దాస్ అందిస్తారు. రామ్దాస్, రైట్. ప్రగతి భవన్లో జిల్లా కలెక్టర్తో సీఎం సమావేశం కొనసాగుతుంది. ముఖ్యంగా దళిత బంధు, వ్యవసాయంపైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఏంటంటే నిన్న కూడా రాష్ట్ర కమిటీ సంయుక్త సమావేశంలో వ్యవసాయానికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ అటు మంత్రులకు, అటు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు అందరికీ దిశానిర్దేశం చేసిన సంగతి తెలిసింది. దీని ఈరోజు కూడా దీనిపైన దృష్టి సారించారు. ప్రధానంగా ఈరోజు జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు, సీనియర్ అధికారులు, అట్లాగే వ్యవసాయ శాఖ అధికారులతో ముఖ్యంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఏదైతే దళిత బంధుతో పాటు వ్యవసాయం, ఏదైతే యాసంగిలో వరి పంటల సాగు విషయం కావచ్చు, అట్లాగే ఈ ధాన్యం సేకరణ విషయం కావచ్చు, దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ వీటితో సమావేశం జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా జిల్లా కలెక్టర్లతో ఆయా జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే కేంద్రం నిర్దేశించినటువంటి టార్గెట్ పూర్తయింది. దాదాపు 60 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం ఏదైతే సేకరణ కావాల్సి ఉందో అది పూర్తయింది. తర్వాత మిగతా ఇంకా అంచనాలకు మించి దాదాపు 1 కోటికి పైగా ధాన్యము, 1 కోటి మెట్రిక్ టన్ల పైగా ధాన్యం ఉత్పత్తి అయిన నేపథ్యంలో మిగతా ధాన్యాన్ని అంతా ఎట్లా తీసుకోవాలనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చర్చకు వస్తున్నట్టుగా తెలిసింది. ఇదే విషయమే కేంద్రానికి ఒత్తిడి తెచ్చేందుకు ఈరోజు మంత్రుల బృందం అటు పార్లమెంటరీ పార్టీ నాయకులతో సహా ఈరోజు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమైనందుకు అటు ఢిల్లీలో కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. వీలైతే ప్రధానమంత్రిని కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ ధాన్యం సేకరణ అంతా కూడా ఎట్లా జరగాలి, దీనికి సంబంధించినటువంటి పూర్వాపరాలను, అట్లాగే దీనికి సంబంధించినటువంటి ప్రణాళికను అంతా కూడా ముఖ్యమంత్రి వివరిస్తున్నట్టుగా తెలిసింది. ఇక యాసంగి పంటల్లో కూడా ఏదైతే వరి కాకుండా వరికి ప్రత్యామ్నాయంగా ఏదైతే లాభదాయక పంటలు ఉన్నాయో వాటిపై రైతులకు అవగాహన కల్పించాలి. ముఖ్యంగా వ్యవసాయ శాఖ అధికారులు ఈ విషయంలో కాస్త చొరవ చూపి వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని ఖచ్చితంగా దీన్ని చాలా మొదటి ప్రాధాన్యత క్రమంగా ముఖ్యమంత్రి ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక దాంతోపాటు ఏదైతే వరి వేస్తే దళిత బంధు రాదు అనే ఒక ఏదైతే ఈ రూమర్ సర్కులేట్ అవుతుందో ఇదంతా చాలా అబద్ధం. ఇది ప్రభుత్వాన్ని అప్రతిష్ఠే పాల్చేసే విషయం కాబట్టి ఇది కొంతమంది వ్యవసాయ శాఖ అధికారులు దీనికి ప్రపోజల్స్ పెట్టారని ముఖ్యమంత్రి పెట్టారని చెప్పేసి కొన్ని వార్తలు లీక్ అయిన నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులపై కూడా ముఖ్యమంత్రి కొంత అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం అప్రతిష్ఠ పాల్చేసేటువంటి ఇటువంటి రూమర్స్ అన్ని స్పెక్యులేట్ అయితే కనుక రేపు రైతుల్లో ప్రభుత్వంపై ఒక చెడ్డ పేరు వస్తుంది, చెడ్డ అభిప్రాయం వస్తుందనే విషయాన్ని కూడా అసహనంగా కొంత వెలుబుచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఇటు ధాన్యం సేకరణ కావచ్చు, అట్లాగే అటు యాసంగి పంటల సంబంధించి కావచ్చు, ఈ రెండు విషయాల గురించి ప్రధానంగా ముఖ్యంగా రైతాంగ సమస్యలు, వ్యవసాయం గురించి ప్రధానంగా చర్చిస్తున్నట్టుగా తెలిసింది. ఇకపోతే దళిత బంధు విషయంలో ఖచ్చితంగా హుజరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో హుజరాబాద్లో పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు. తర్వాత మిగతా కొన్ని 4 నియోజకవర్గాల రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకున్నారు. ఇవే కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు అమలు చేసేందుకు ప్రణాళికలు అయితే రూపొందిస్తున్నారు. దానికి సంబంధించి కేసీఆర్ దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఇక ధరణి వెబ్సైట్ గురించి కూడా ధరణిలో కొన్ని లోపాలు ఉన్నాయి, దానికి సంబంధించి కూడా రెవెన్యూ శాఖ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని కూడా సీనియర్ అధికారులకు వివరిస్తున్నట్టుగా తెలిసింది. మొత్తం మీద ఈ 3 అంశాలపైన ప్రధానంగా ఈరోజు జిల్లా కలెక్టర్తో సీరియస్గా డిస్కస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే సమావేశం కొనసాగుతుంది. మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించిన పూర్తిస్థాయి వివరాలు అయితే బయటకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. థ్యాంక్ యూ రామ్దాస్.